మంచిరాని పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు. రోడ్డులో ఉన్న సింహమే సింహమే ఉదయించి సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవ్వరు ఆపలేరు. ఒకరోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటని జగనన్న నిలబెడతాడు. రాజన్న కన్న ప్రతి కలను జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తారు. రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నవాడు నష్టపోయి నష్టపోడు. రైతులకి మహిళలకి ఈసారి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాబోయే రోజుల రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెళ్ళకి వారి బిడ్డల్ని చదివించుకోవడం కోసం ఇద్దరు బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు 500 రూపాయలు నెలకు అంటే సంవత్సరానికి 6000 రూపాయలు. ఇంటరైతే 700 అంటే సంవత్సరానికి 8400 రూపాయలు. డిగ్రీ అయితే 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12000 రూపాయలు నేరుగా అమ్మ కాంట్లోనే పడుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి వితంతులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాబోయే రోజులు మంచి రోజులు. తప్పకుండా ప్రతి ఇంట్లోనూ సంతోషం నింపే రోజులు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.